हाय सर, दोर के डेवलप करने दोर के मेरे दोर के रिपोर्ट फाइनल हो गया. सो अंतर नहीं आई पे नहीं. सो कंप्लीटिंग इज डन कंप्लीटेड. सो एनकाउंटर विद साइकिल. सो फर्स्ट ऑफ ऑल गाजी बाबा अर्जुन पंडित. सो माध्यमिक बच्चों बेटे मेरे. सो इंटरव्यू चाहिए అండ్ నన్ను అర్జున్ పండిత్గా మీరు అలా అనుకున్నారు, అసలు ఎలా మీకు ఈ థాట్ వచ్చింది? అండ్ ఇతన్ని ఇనీషియల్గా సబ్జెక్ట్ మేము డిస్కస్ చేస్తున్నప్పుడు అర్జున్ పండిట్ క్యారెక్టర్ మధ్య చాలా క్రూషియల్, ఇది ఎవరు సబ్మిట్ అవుతారు ఏంటి అని చాలా డిస్కషన్ జరిగింది, ఆయనతోనే జరిగింది. అంత అయిన తర్వాత ఎవరు దొరకటం లేదు కరెక్ట్గా. అలాంటి టైంలో టీఎస్ఎల్ రాజు గారు అని ఒక ఆయన మీ డాడీకి ఫ్రెండ్, ఆయన ఏమో సడన్గా ఒక రోజు ఫోన్ చేశాడు. రాత్రి ఫోన్ చేస్తే ఏంటి అని అంటే నాకు సాయి కుమార్ బాగా క్లోజు, సో ఆది ఎలా ఉంటాడు అని రాత్రి ఫోన్ చేస్తే సార్ ఒక్క 2 మినిట్స్ సార్ అని చెప్పేసి టక్క టక్క టక్కమని మీ ఫొటోస్ ఇవన్నీ చూసేసి మీ కళ్ళల్లో కొన్ని పిక్స్లు ఆన్ లొకేషన్ తీసినవి కానీ లేకపోతే వేరే సినిమాల్లో వర్క్ చేసినవి కానీ ఒక సాలిడ్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఆ ఎక్స్ప్రెషన్తో ఉన్న పిక్స్ చూశాను. సో భలే ఉంటాడు, ఆ హెయిర్ కట్ చేస్తే ఎలా ఉంటావు నువ్వు అన్నది అది ప్రీవియస్ చేసుకున్నాను. అంటే ఒక ఫ్యామిలీ ఫేస్ కదా అది, అది సాలిడ్ పవర్ఫుల్గా ఉంటుంది. రెండు సాయి కుమార్ గారు చేసిన ఇమేజ్ యాడ్ అవుతుంది ఇవన్నీ అని అప్పుడు అబ్బూర్ గారి దగ్గరికి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చిన సార్ ఇది చూడండి ఒకసారి అని అంటే బాగుంటాడు కదా అని అని అన్ని హెయిర్ కట్ అదంతా ఇది చేద్దామని అప్పుడు డిస్కషన్ జరిగి దెన్ ఐ ఫెల్ట్ లైక్ ఎస్ నువ్వు అని అప్పుడు ఆ ఫోటోలు చూపించాడు సార్ నాకు. తర్వాత మీది హెయిర్ కట్ దగ్గరికి వెళ్ళి ఒక ఒక ఆర్మీ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఆ ఫోటోలు చూపించాడు. ఈయన భలే పడతాడు మనిషి. నేను మీరు వచ్చి నాకు చెప్పినప్పుడు ఇట్ వాస్ లైక్ అర్జున్ పండిత్ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారో అని అనుకుంటున్నాను. ఎందుకంటే అంటే ఆ క్యారెక్టర్ అంటే నిజంగా నన్ను అనుకుని వచ్చారా బేసిక్గా ఎవరైనా అనుకుంటారు సార్. అంటే సినిమా కథ చెప్తున్నప్పుడు దాంట్లో పాటలు ఉండవు. పాటలు లేకుండా నాకు కథ చెప్తున్నాయంటే పాటలు ఉన్న క్యారెక్టరే చెప్తాడు నాకు అన్న ఫీలింగ్లో ఉంటాం. సో బట్ అర్జున్ పండిట్ అయితే బాగుంటుందని మనకు ఫీలింగ్ ఉంటుంది. బట్ అది ఆయన నోటెంబడి ఇంటే బాగుంటుంది కదా అని వెయిట్ చేస్తాం. నిజంగా చాలా అదే నాకు పెద్ద సర్ప్రైజ్ ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆది కమర్షియల్ ఫీలింగ్స్. సో తన అంటే యూజువల్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఒక కమర్షియల్ సినిమా బిగ్గర్ థింగ్స్ చేయాలి, సాంగ్స్ ఇవన్నీ ఉండాలి అన్న థింగ్ ఉంటుంది. ఆలోచన ప్యాటర్న్ ఇట్లా కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ అలాంటి పర్సన్కి వెళ్ళి ఈ కథ అసలు ఎలా చెప్పాలన్న పెద్ద క్వశ్చన్. సాంగ్స్ లేవు, హీరోయిన్ లేదు, కానీ ఇంటెన్స్ క్యారెక్టర్. ఒకే ఒక్కటి నాకు ఉన్న నమ్మకం ఏంటి అని అంటే ఒకే ఒక్క ఛాన్స్, నమ్మకం కూడా కాదు చేస్తావో లేదో తెలియదు, ఒకే ఒక్క ఛాన్స్ ఏంటంటే సాయి కుమార్ గారు పోలీస్ స్టోరీ. ఈ ఇంటెన్స్ ఏదైతే ఉందో అదే అర్జున్ పండిట్లో పెయిన్ ఉంది, అది ఒక్కటి హుక్ చేస్తే అది చేయాలి అని వచ్చి మొత్తం కంప్లీట్ నెరేట్ చేసిన వెంటనే అంతా విని నాకు పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే అంత అంత విన్న తర్వాత బాగుంది ఇది నాకు క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది అది నాకు సౌండ్ లేదు ఎస్ అన్నాడా. నాకు చాలా నచ్చింది. నాకు ఇన్ఫాక్ట్ నాకు ఇంకా గుర్తుంది తీస్తాడు ఫస్ట్ అది చెప్తున్నప్పుడే నాకు విజువల్ చేసుకున్నాను మేడం. మామూలుగా ఉండేది క్యారెక్టర్ గన్ను పెట్టి చేస్తాడు ఫస్ట్ టైం. సో ఒక లైఫ్ ఉండింది ఆ క్యారెక్టర్. సో సార్ నాకు ఒక డౌట్ ఉందండి, సాయి కిరణ్ గారు మామూలుగా కథ నరేట్ చేస్తే అంటే నేను కథ నరేట్ చేయడం వేరు, నాకు కొన్ని ఆ కెమెరా యాంగిల్స్ ఏవో చేతులు మాట్లాడుతుంది ఏవో మాయ చేస్తా. బట్ ఆయన చాలా ప్లెయిన్ నరేషన్. ఆ నరేషన్లో ఇన్ని ఎమోషన్లు మీకు ఎలా కనిపించాయి? ఎందుకంటే కేరింతకి ఆయన చేత నరేషన్ ఇవ్వడానికి మేమిద్దరం ఒక దాదాపుగా 10 రోజులు ప్రాక్టీస్ చేసాం. అంటే చాలా మామూలుగా కథ చెప్తారు, మామూలుగా ఏంటి చాలామంది నరేషన్ అందరి నరేషన్లు బొమ్మ బొమ్మని అలా ఉండవు, ప్లెయిన్గానే ఉంటాయి. ఈ కథ వినాయకుడు కానీ కేరింత కానీ విలేజ్లో వినాయకుడికి కానీ సంబంధం లేని ఒక మేకింగ్ అవసరమైన ఒక సినిమా.
ఈ కథ ఎలా చెప్తాడు ఆయన అంటే మీకు ఎలా చెప్పాడు ఎందుకంటే నేను చెప్పాను అనుకోండి నేను చెప్పేది ఒక దాటిగా ఉంటుంది బట్ మనోడు చెప్పేది ఏంటంటే సాయి గారు చెప్పేది ఏంటంటే కొంచెం అలా 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 ఉంటుంది సో అది చెప్తున్నప్పుడు మీరు నాకు ఈ ఎమోషన్ అనిపించింది అంటే ఓ సాయి గారు బాగా చెప్పారా మీరు బాగా విన్నారా అలర్ట్ అవడానికి కాదండి ఇతను ఈయన ఫోన్ మాట్లాడుతుంది జాతర చూడండి బాబు ఇంటికి వెళ్ళిపోతాడేమో ఫోన్ పట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాడేమో సో నాకు ఆ నరేషన్ విన్నప్పుడు మీరు అంటే నాకు చాలా ఇప్పుడు నమ్మకం వచ్చింది చెప్పడం అది ఒక అంటే యాక్షన్ ఫిల్మ్ ఒక ప్యాటర్న్ కదా అంటే ఇప్పటిదాకా చేసిన సినిమాలకి దీనికి డిఫరెన్స్ ఉంది నరేషన్ విన్నప్పుడు ఇప్పుడు మీరు ఒక ఒక ఎమోషన్ ఏదో నాకు బాగా పట్టింది అన్నారు కదా నరేషన్ ఎలా ఉంది చెప్పండి నాకు పెద్ద డౌట్స్ సార్ నాకు మీరు చెప్తున్నప్పుడు క్లారిటీ ఫస్ట్ నుంచి మీరు క్లారిటీ క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్ అనిపించింది వెరీ గుడ్ వెరీ గుడ్ క్యారెక్టర్స్ గాజీబాబా క్యారెక్టర్ గాజీబాబా అని చెప్పేసరికి గాజీబాబా అనేసరికి ఆ పేర్లు అర్జున్ పాండే గాజీబాబా ఫారూక్ అందరి క్యారెక్టర్స్ ఆల్ ది క్యారెక్టర్స్ మొగ్రాజీ అని ఆల్ ది క్యారెక్టర్స్ అన్ని క్యారెక్టర్స్ కూడా నాకు గుష్టుడు క్యారెక్టర్ కూడా నాకు గుర్తుంటుంది ఓకే సో ఆల్ ది క్యారెక్టర్స్ ఐ లైక్ సో పడగొట్టండి లేదు అర్థమవుతుంది ఏంటంటే మీకు నరేషన్ వచ్చేసింది వచ్చేసింది యాక్షన్ ఫిల్మ్ నరేషన్ వచ్చేసింది పడుకుంటారే బాబు కానీ లేదండి అంటే కేరింత సినిమాని సీతారాం శాస్త్రి గారి దగ్గర తీసుకెళ్ళి నేను కూడా పక్కన నైట్ చెప్పాం ఆయన ఎండ్ ఆయన కళ్ళమట్టి నీళ్ళు వచ్చేసింది నేను చెప్తే నరేషన్ చెప్తే కళ్ళమట్టి నీళ్ళు రావడం లేదు బట్ సాయి గారి నరేషన్లో ఆయన కళ్ళమట్టి నీళ్ళు పెట్టుకున్నారు శిరీష్ గారు కళ్ళమట్టి నీళ్ళు పెట్టుకున్నారు నాకు ఫోన్ చేసి బొమ్మరిల్లు తర్వాత నాకు బాధ వచ్చింది ఏడుపు వచ్చింది కన్నెమ్మడి నీళ్ళు వచ్చింది సినిమా ఆ కథ ఇదే అని చెప్పి శిరీష్ గారు నాతో చెప్పారు అంటే అంతకుముందు బొమ్మరిల్లు ఉండేది ఇప్పుడు ఆయన కేరింత తర్వాత అని చెప్పారు సో ఆ నెరేషన్ ఓకే అండి నాకు దాంట్లో డౌట్లు ఆ నెరేషన్స్ ఫీల్ గుడ్ ఫిల్మ్స్ మీ కైండ్ ఆఫ్ ఓకే బట్ ఇది కొంచెం యాక్షన్ గన్స్ ఇవి మీకు సంబంధం లేని విషయాలు ఈ సినిమా రిలీజ్ అయ్యేదాకా ఈయనకి సంబంధం లేని విషయాలు సో ఆ గన్ పట్టుకోవడాలు ఇవన్నీ గన్ తీసుడు ఈ మాస్క్ తీయడం అవన్నీ ఓకే ఇప్పుడు ఏం పాపం చేశాను నన్ను గాజీబాబు అని చేశారు నాకు తెలియదు అండి నాకు తెలియదు అంటే నాకు తనకి ఒక అగ్రిమెంట్ ఉందండి నాకు ఏంటంటే సార్ కేరింత తర్వాత నేను అసోసియేట్ అవ్వకూడదు అనుకున్నా బేసిక్గా ఎందుకు అసోసియేట్ అవ్వకూడదు అనుకున్నా అంటే వినాయకుడు మీ ఒక్కరు చేసిన సినిమా నందే అవార్డు తీసుకున్నారు విలేజ్లో వినాయకుడు అవార్డు తీసుకున్నారు కేరింత మేమందరం కలిసాం మేము అక్కర్లేదు సార్ మీకు మీరు ఒక్కరు చేయగలరు మీ వర్క్స్ కదా అవార్డ్స్ వచ్చింది సో మీకెందుకు ఇంకొకళ్ళు ఎప్పుడన్నా అవసరమైతే మాత్రం తప్పకుండా నేను వస్తాను నేను ఉంటాను అన్నప్పుడు ఆయన వస్తున్నారు కథ చెప్తున్నారు ఇంకోటి డిస్కస్ చేస్తున్నాం కాదు సార్ ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి మాట్లాడుతున్నాం నాకు తెలియదు ఎప్పుడో మూడు నెలలకో మూడున్నర నెలలకో ఒకసారి సార్ వీళ్ళని చూసాం బాగాలేదు అన్నం ఈజీ కదా మనకి అయిపోయి గాజీబాబాకి ఇటు సరిపోడు సార్ ఇటు సరిపోడు సార్ అలా ఉండాలి సార్ ఇలా ఉండాలి సార్ అని మాట్లాడుతున్నాం మూడు తిరుగుతూ ఉన్నాడు కాదు నేను గాజీబాబా మీరు చేస్తారు అని చెప్పి ఆదికి అప్పుడే చెప్పేశాను కానీ మీకు తెలియదు నాకు తెలియదు నాకు అదే
మనకి కాంబినేషన్ స్టార్ట్ అయిపోవాలి నాకు తెలుసు. దాని గురించి మీరు ఆ షెడ్యూల్ డిలే చేస్తున్నారు. అందుకే వేరే ఇవి పెట్టుకున్నది. ఇవేమి నాకు తెలియదు అన్న, ఇవేమి నాకు తెలియదు. మామూలుగా వచ్చాడు, వచ్చేవారు ఏమన్నా దొరికాడు ఏంటి మనకి, సరే గాజీబాబు మీరే అన్నాడు. నెక్స్ట్ డే నుంచి ఫోన్లు ఎత్తడం మానేసాను ఫస్ట్. ఎందుకంటే నాది నేను యాక్టర్ కాదు, ఎందుకంటే నాకు తెలియదు అది చెప్పడం తెలిసేమో కానీ ఇలా కావాలి ఇలా కావాలని చెప్పడం తెలిసేమో కానీ అంత సస్టైన్ చేయాలి. అది ఎలాంటి క్యారెక్టర్ నాకు తెలుసు, కథ విన్న తర్వాత కథ చూసిన తర్వాత అది మామూలు క్యారెక్టర్ కాదు. చిన్న మాటలో చెప్పాలంటే ఆయన గాజీబాబాని డిపిక్ట్ చేసినప్పుడు క్యారెక్టర్ని గన్ను ఇట్లాగా పాయింట్ బ్లాంక్ లో గన్ను పెడితే అది కళ్ళల్లో భయం కనిపించకూడదు, అది గాజీబాబా అన్నారు. అని అంటే ఇదే గాజీబాబు మీరే కావాలి అన్నాడు. అది చెప్తున్నప్పుడు మనం ఇలా ఉండి చెప్పేస్తాం కదా, చెప్పేస్తున్నప్పుడు అతను ఆయన ఏం చూస్తారు మనకి, మేము బొట్టు పొద్దున్నే లేచి చూస్తే ఇదంతా గంధాలు గట్రా ఉంటాయి, పూజలు చేసుకుని వస్తాం. అప్పుడు కొంచెం గడ్డం కూడా ఉండింది. ఈయన ఆ మాట అన్నాడు, నెక్స్ట్ సార్ నేను చేయనండి కరెక్ట్ కాదు ఇది, ఇంతకుముందు మీకు తెలుసు నేను చాలా చేయాలి, నేను చెయ్యను, నేను కరెక్ట్ కాదు, ఇంకొన్ని ఎతకండి సార్ ఎతకండి సార్. ఓ 4-5 రోజులు చూశారు, 4-5 రోజుల తర్వాత ఫోన్లు ఆపేశారు, బ్లాక్ చేశారు. ఫోన్ బ్లాక్ చేస్తానండి, ఫోన్ బ్లాక్ చేస్తాను, వాట్సాప్లో బ్లాక్ చేస్తాను, మొత్తం అన్ని చోట్ల అడవి సాయి కిరణ్ అన్న వ్యక్తి ఫోన్ కానీ ఇంకోటి కానీ నా ఫోన్ కాదండి, మా బావమర్ది ఫోన్తో సహా. ఎందుకంటే బావమర్ది ఇక్కడ ఉంటాడు, బావమర్దికి ఫోన్ చేసి ఆయన ఉన్నారంటే వచ్చేస్తాడేమో అని. తర్వాత కొన్నాళ్ళకి ఒక వారం రోజుల తర్వాత ముందు బావమర్దిని పంపించడం మొదలు పెట్టారు. ఆ చుట్టుపక్కల ఎక్కడున్న సాయకరణ కనిపిస్తుంది, ఆ మూల నుంచి మూల దాకా ఇదిగో పలానా కారు, పలానా ఫ్యాబియా కారు, ఈ కారు దాని నెంబర్ ఇది, ఎక్కడన్నా ఉండడేమో చూడు, లేడంటే అప్పుడు వస్తా బయటకు. ఎందుకు అంటే భయం సార్, అంత పెద్ద క్యారెక్టర్ ఎలా క్యారీ చేస్తాం. ఫస్ట్ సినిమా అనుకున్న, ఒకవేళ చేద్దాం అనుకున్నా ఏదో చిన్న క్యారెక్టర్ క్యామియో అలా చేసి అలా వెళ్ళిపోయాడు అనుకోవచ్చు. బట్ నేను గ్యాప్ తీసుకుని నా కథ నేను చేసుకుంటున్న మూమెంట్లో నేను వచ్చి క్యారెక్టర్ అనేటప్పటికీ నాకు ఒక్కసారి అంటే యాక్సెప్ట్ చేయాలి దట్టు విలన్. ఎలాంటి విలన్ డిజైన్ చేసాం అక్కడ, బొట్టు చెరిపి చంపేయాలి, బొట్టు చెరిపి చంపేయాలి, ఆడాళ్ళని చంపేయాలి. ఇలాంటి వాడిని చివరిలో చచ్చిపోతాడు, నేను చచ్చిపోకూడదు. ఇంట్లో ఎవరు చూపిస్తారు, ఇంట్లో ఫస్ట్ సినిమా చేస్తున్నాను లాస్ట్లో కూర్చుని మా అమ్మ చూసిందంటే ఇప్పుడు చచ్చిపోయి అంటారు, ఒప్పుకోరు కదా. ఎలా నేను చేయను, ఇవన్నీ రీజన్స్. తర్వాత ఇంక పాపం ఆపకుండా తిరిగాడు సార్, తిరిగాడు 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 తిరిగి చివరికి ఇంకేమన్నానంటే ఇది ఓ పని చేస్తాను సార్, ఫోటో షూట్ మీ ఉన్న కెమెరా పడతాను, మీరు ఏం చెప్తే అదే చేద్దాం, అది కన్విన్స్ అయితేనే చేయండి అని చెప్పి. కాదు నేను ఇంకొకటి చెప్తాను, ఆటోమేటిక్ ఎదగలేదు నేను. అంటే మీరు ఎందుకు అలా ఫిక్స్ అయ్యారు అన్న, అంటే చాలా ఉన్నారు ఆప్షన్స్ ఉన్నప్పుడు మీరు ఎందుకు ఈమె గాజీబాబా చేయాలని ఎందుకు? సూపర్ కోపం సార్ నన్ను సాడిజం అంటే కేరింతప్పుడు, అంటే కేరింత కంటే ముందర నుంచి మాకు క్లోజ్నెస్ ఉంది, బట్ కేరింతప్పుడు ఏంటంటే క్యారెక్టర్ని పోర్ట్రే చేసేటప్పుడు, అంటే ఒక సీన్ చెప్పేటప్పుడు క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి ఎనాక్ట్ చేస్తూ చెప్పేవారు. రైటర్కి ఏంటి అని అంటే ఒక స్కిల్ ఉంటుంది, ఆ స్కిల్ ఈయనకి చాలా స్ట్రెంగ్త్ ఏంటి అని అంటే ఆయన ఎనాక్ట్ చేస్తారు, ఆయన ఎనాక్ట్ చేస్తున్నట్టు ఆయనకి తెలీదు, సీన్లో ఇన్వాల్వ్ అయిపోయి మాట్లాడతారు, ఫట్ ఫట్ అని చెప్తారు, ఒకసారి క్యారెక్టర్ వచ్చినప్పుడు రే అని చెప్పి ఆ మూమెంట్స్ ఉంటాయి, వాటిల్లో సాలిడ్ ఎక్స్ప్రెషన్ కనిపించింది అండ్ ఆ పవర్ ఉంది, ఆ పవరు వాయిస్లో ఆ పవరు కళ్ళల్లో ఇంటెన్సిటీ ఇవన్నీ ఉన్నాయి. నాకు మీ ఫోటోలు అన్నీ వెతుకుతుంటే ఎక్కడో చోట గడ్డం తోట ఉన్న ఫోటోగ్రాఫ్ దొరికింది, సినిమాలో కూడా పెట్టారు బోర్డు మీద, అది దొరికినప్పుడు దెన్ ఇది గాజీబాబా కదా అని చెప్పి అక్కడ ఫిక్స్ అయిపోయింది. అందుకే ఇంకా నేను వేరే వాళ్ళని కూడా అప్రోచ్ కాలేదు, ఈయన ఎలా అన్నా కన్విన్స్ చేయాలి, అది కన్విన్స్ చేసి తీరాలి అని చెప్పి వెంటపడి చివరికి అది చూసినప్పుడు, అప్పుడు ఫొటోస్ అవుతున్నప్పుడు కూడా వద్దు 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 చూద్దాం చూద్దాం అని అన్నాయి సార్, ఒక చిన్న స్మైల్ ఇవ్వండి సార్ అన్నారు. ఒక్కటి మనకి చిన్నప్పుడు ఏంటంటే రజనీకాంత్ ఇలా పెడుతూ ఉంటాడు కదా, ఆయన
ఆయనకు స్టైల్ ఇది. అంటే విలన్ ఇది కనిపించడానికి నాకు నేను నమ్మాలి కదా సార్, నేను విలన్ అని నేను నమ్మాలి ఫస్ట్. నేను నమ్మాలంటే మామూలుగా చూస్తుంటే నా బొట్టు నా ఇదే కనిపిస్తుంది తప్ప నేను విలన్లా కనిపించట్లేదు. నాకు నవ్వు వస్తుంది, వీళ్ళందరూ బాగుంది బాగుంది అంటున్నారు, గెటప్ చూస్తున్నారు, కళ్ళు మెయింటైన్ చేయాలి అది మనకు తెలియదు. అప్పుడు చిన్న స్మైల్ యాడ్ చేద్దాం సార్, ఒక చిన్న అలా ఒక పక్కకి ఒకటి మాత్రమే పక్కకు వచ్చి నవ్వే ఒక నవ్వు పెడితే ఎలా ఉంటుంది. ఒక్క ఫోటోగ్రాఫ్ లుక్ చూసినప్పుడు సైలెంట్గా ఉన్నప్పుడు ఫేస్ దాకా ఓకే, బట్ యాక్ట్ చేస్తున్నప్పుడు ఒక బాడీ లాంగ్వేజ్ ఉండాలిగా. రిజిడ్గా ఒక చోటు కూర్చొని చెప్పేలేము. బట్ ఇప్పుడు సార్ ఒకసారి నడక చూద్దాం అన్నప్పుడు ఈయన ఏం అయ్యే చేశాడు తెలుసండి, హై స్పీడ్లో నడక చూపించండి. సో ఆ ట్రైలర్ లో షార్ట్ ఉందని చెప్పారు, జీప్ అదే అలా వెళ్తూ ఉంటుంది. సో అది దాంట్లోంచి అంటే ఆర్ఎఫ్సీలో షూట్ చేస్తున్నాం, దాంట్లోంచి దిగి వాక్ చేయాలి. అక్కడ వాక్ చేసి షార్ట్ ఎలా ఉంటుందో వాక్ చేసి ఇలా మెట్లు ఎక్కాలి. సో రెండు కెమెరాలు పెట్టాం క్యాప్చరింగ్కి. అయితే ఆ వాక్ సాలిడ్గా వస్తున్నారు, ఒక వెల్నిజం అదంతా కనబడుతుంది. వాక్ చేస్తూ అప్పటికే వార్న్ చేశారు, అక్కడ వాటర్ ఉంది అని. అంటే లేదు ఎఫెక్ట్ కోసం, కొంచెం రిఫ్లెక్షన్ దీనికోసం, నైట్ ఎఫెక్ట్ దానికోసం పెట్టే ఉన్నారు. వచ్చి జస్ట్ ఇలా టర్న్ అవుతున్నారు, టర్న్ అవ్వటం ధాబని పడిపోయారు, అంటే స్కిడ్ అయిపోయారు లిటరల్గా. అందరికి భయం వేసింది, కెమెరా రోల్ అవుతున్నా సరే పరిగెత్తుకొచ్చారు అందరూ దాన్ని అలా వదిలేసి. అంటే అదృష్టం ఒక రకంగా అదృష్టం. అది అది జరగటానికి ముందర ఫైల్ మాస్టర్తో మాట్లాడుతూ, అవును మీరు అలా పడిపోతారంట కదా, ఇలా పడతారు కదా, అప్పుడు దెబ్బలు తగలకుండా ఏం చేస్తారు మీరు అని అడిగారండి. అంటే ఇలా పడిపోతున్నప్పుడు ఇది వచ్చి ఇక్కడ కొడుతుంది కదా సార్, ఇక్కడన్నా దెబ్బ తగలాలి, ఇక్కడన్నా దెబ్బ తగలాలి, జాయింట్లు ఇదే అయిపోతాయి కదా. నా కళ్ళ ముందు పడిపోతుంటే భయం వేసి ఎలాగే బాబు మీకు ఇది ఎలా మీరు రోజు ప్రాక్టీస్ చేస్తారంటే. మీరు బాగా టెన్షన్ అయిపోయారు, నేను ఉన్నాను యాక్చువల్లీ, బట్ నేను అక్కడ తర్వాత నైట్ ఎఫెక్ట్ అంటే అప్పుడు మన రామకృష్ణ చెప్పాడు అనమాట, ఏం లేదు సార్ మేము ఇలా పడేటప్పుడు ఫస్ట్ దీని మీద చేస్తాం, ఇమ్మీడియట్గా దీని మీదకి వచ్చేస్తా ఉండి ఇది మొత్తం నేల కానిలా చేస్తాం, అప్పుడు ఇలా పడతాం, అది ఇది నేను చెప్పాడు. నా అదృష్టం కొద్ది అది గుర్తొచ్చినట్టుంది, వెంటనే లేచిపోయా. ఒక థింగ్ ఏంటి అంటే అది అయిన తర్వాత నేను యాక్చువల్లీ ప్యాకెట్ చెప్పేస్తానన్నాను, అంటే వద్దు వద్దు మనీ వేస్ట్ అయిపోతుంది, ఒక్క పావుగంట నేను రిలాక్స్ అవుతాను, లెట్స్ కంటిన్యూ, నీ దగ్గరికి వచ్చి అన్నట్టు బాగా టెన్షన్. నాకు అదొకటి, మీరు కాశ్మీర్లో షూట్ అప్పుడు లాస్ట్ క్లైమాక్స్ అప్పుడు మీరు రూమ్లో ఉన్నారు, అక్కడ బేసిక్గా అక్కడ ఒకటి నాకు భయం వేసింది. ఆల్మోస్ట్ ఒక ఒక కిలోమీటర్ దాకా వెళ్ళాలి కంప్లీట్ ఆ ఫ్లాగ్ ఇది చేసి సెల్యూట్ చేస్తున్నప్పుడు ఫ్లై క్యామ్ షాట్, దానికి ఆ మొత్తం ఆ ఎపిసోడ్ అంతా కూడా సరే జర్కిన్ ఏం అవసరం లేదు, -10 degrees 12 ఎంతో ఉంది, అది అవసరం లేదంటే మనం అంతానేమో ఎసుకుమోనంతా అన్నీ వేసుకుందాం, అయితే పర్వాలేదు చేసేస్తానన్నట్టు. ఐ షూర్ అన్నాను, అంటే యా పర్లేదు, నేను యాక్చువల్ జర్కిన్ అనేది వేసుకుంటామేమో అనుకుంటే వద్దు యూనిఫామ్ ఇంపాక్ట్ పోతుంది, అయితే చేస్తానన్నట్టు. సరే ఓకే వెళ్తున్నాడు, షార్ట్స్ తీసుకుంటున్నాము, ఈ లోపల అమర్ ఉన్నాడు కదా, అమర్ పరిగెత్తుకుని వచ్చి సార్ ఐసే మొత్త జనది జియోసి అని క్యూ క్యావు అని అంటే ఈ ఉంటాయి కదా మౌంటైన్స్వి, అది మంచంతా మనకి ఇలా కనబడుతుంది స్నో అంతా, ఎక్కడో ఇలాగ లోయల్లో ఇవి ఉంటాయంట, ఆ దాంట్లో పైన మంచు పడి ఇక్కడ దాకా గడ్డ కట్టుకుంటుంది, కింద ఏం ఉండకపోవచ్చు అట ఒకసారి, అలాంటి దాని మీద కనుక కాలు వేస్తే కిందకి వెళ్ళిపోతారు, ఎందుకంటే పైది బరువు ఇది చేయదు కదా, అది కిందకి వెళ్ళింది అని అంటే వెళ్ళిపోతారు. అక్కడి నుంచి టెన్షన్ నాకు మాట్లాడుతుంటే వినపడటం లేదు అవతలకి, క్విక్గా చేయండి అంటున్నాను ఇంకా అని, అక్కడి నుంచి వచ్చేంత వరకు నాకు టెన్షన్. అది అదొక లేదంటే ఒక రకంగా సాయికిరణ్ బాగా అదృష్టం ఉంది సార్. ఏంటంటే నేను మొన్న స్టేజ్ మీద కూడా చెప్పాను, మనుషులను సంపాదించుకున్నాడు ఆయన, ఎందుకంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ని చూస్తారు వాళ్ళ తన టీం ఒకటి ఉంటుంది కదా, వీళ్ళందరూ కూడా పక్కవాడు ఎవడు పక్కన పెట్టండి సాయికిరణ్ కోసం ఈ సినిమాకి పనిచేస్తారు సార్. అంటే ఎందుకు రిస్క్ చేస్తారు సార్, ఎవడన్నా లైఫ్ రిస్క్ చేయాలి, ఎందుకు చేయాలి
సినిమా కోసం నేనైతే లైఫ్ రిస్క్ చేయను, నేనైతే చేయను, కష్టపడతాను కానీ అంతేగాని లైఫ్ రిస్క్ చేయను. అంటే ఎక్కడో ఒక ఫ్లాగ్ ఉంటుంది, ఒక డ్రెస్ ఉంటుంది, ఎక్కడో ఒక ఫీలింగ్ ఉంటుంది, ఆ టైంకి ఇంక మాట వినలేం నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే సోల్జర్స్కి నేను ఒక సినిమా జరుగుతున్నప్పుడు జైసల్మేర్ దగ్గర లోపల బోర్డర్ ఉంది, పాకిస్తాన్ బోర్డరు, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ బీఎస్ఎఫ్ జవాన్ ఉంటే అతనితో మాట్లాడుతున్నాం, మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మధ్యాహ్నం లంచ్ టైం ఇస్తే ఇద్దరు ఉంటారు అక్కడ, ఒక అతను పైన ఉంటాడు, ఒక అతను కింద ఉంటాడు. సో పైన ఉన్న అతనికి చెప్పి కింద ఉన్నవాడు ఒక 5-6 కిలోమీటర్లు నడుచుకెళ్ళి అక్కడ భోంచేసి మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ ఉంటే ఇతను వెళ్ళి మళ్ళీ 5-6 కిలోమీటర్లు నడిచి 5 కిలోమీటర్లు తిని మళ్ళీ ఇక్కడికి వచ్చి చేయాలి. 3 నెలలకు 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి ఫ్యామిలీకి వెళ్తారు వాళ్ళు. లేదా నీకు ఎప్పుడు అనిపించలేదా మీకు ఇది ఒక లైఫా అని ఎప్పుడు అనిపించలేదా అని అడిగా, ఈ జాబ్ ఎందుకు అని ఎప్పుడు ఫీలింగ్ రాలేదా అని అడిగా. ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ అనిపించింది సార్, తర్వాత అని ప్రపంచంలో ఇంతకన్నా గొప్ప జాబ్ ఏంటి సార్ అని అడిగాడు. అదే అది ఎలా సార్ వచ్చింది ఐడియా? యాక్చువల్లీ కాశ్మీర్ పండి అంటే కాశ్మీర్ ఇష్యూ అన్నది చాలా కాలం నుంచి నేను చదువుతూ ఉన్నాను, చాలా ఫాలో అవుతున్నాను. అంటే కాఠ్మండు ఫ్లైట్ హైజాక్ టైం కానీ ఇవన్నీ నాకు స్కూల్ టైం దగ్గర నుంచి కాశ్మీర్ అన్నది విజువల్గా ఇట్ ఇట్ ఈస్ ఎ బిగ్గర్ థింగ్, కాశ్మీర్ వెళ్ళాలి అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. ఆ కాశ్మీర్ ఆడవిడ పట్టుకుపోవటం ఏంటి అని కాలేదు చిన్నప్పుడు. పాకిస్తాన్కి పోయి కాశ్మీర్, సో అది గొడవలు జరుగుతున్నాయి ఇది అది అని, కాశ్మీర్ టెర్రరిజము ఇవన్నీ వింటూ అది ఎక్కడో ఇదే అంటే ఉండిపోయింది. సో కాకినాడకి పేట్రియాటిజంకి ఒక చిన్న ఒక లెక్క ఉంది. ఏదైతే ట్రైన్ ఏంటిది గజర్ ఎక్స్ప్రెస్, గజర్ ఎక్స్ప్రెస్ ఏదో ఎక్స్ప్రెస్ కదా, సమ్ పేరు తెలియదు. పాకిస్తాన్ నుంచి ట్రైన్ స్టార్ట్ అయింది, దాంట్లో సగం మంది చంపేశారు. దాంట్లో ట్రావెల్ అయిన ఒక ఫ్యామిలీ కాకినాడ ఇంకా ఇక్కడ ఎండ్ అని అంటే అక్కడ దిగారు, దింపేశారంటండి. అంటే ట్రైన్ ఇక్కడ తర్వాత వెళ్ళదు. ఎల్ఐసిలో వర్క్ చేస్తాడు శ్యామ్ అని మన దాంట్లో విలన్ గా చేశారు, వాళ్ళ ఫాదర్ ఉన్నారు అందులో వాళ్ళ ఫ్యామిలీ. సో ఆ థింగ్ ఉంది. అండ్ అదే ఒక ఎక్కడో కాశ్మీర్ అన్నది ఆయన చదవడం, ఇలాంటివి వినడం. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఈ కాశ్మీర్ గురించి నా అంటే చాలా తెలుసు అనుకుంటాం, కానీ నిజంగా కాశ్మీరీ పండిట్స్తో కూర్చున్నప్పుడు మిత్రు అప్పుడు తెలుసున్న తక్కువ చాలా ఉంది విషయం అన్న. అంటే కాశ్మీర్ ఇష్యూ మీద సబ్జెక్టు గాజీ బాబా కాశ్మీరీ పండిట్స్ చంపేసిన ఇది ఒక ఎన్ఎస్జీ కమాండో అర్జున్ పండిట్ ఈ తీగంతా ఏదైతే ఉందో ఇదంతా ఇనీషియల్గా నేను అనుకున్నప్పుడు బాగానే ఉంది, కానీ ఎప్పుడైతే రీసెర్చ్లోకి వెళ్ళామో దెన్ ఐ రియలైజ్డ్ చాలా డైమెన్షన్స్ ఉన్నాయి దీనికి, ఇది చాలా పెద్ద డెప్త్కి వెళ్ళి రీసెర్చ్ చేయాలి. అదంతా కూర్చుని అప్పుడే ఆర్టికల్ 370 గురించి కానీ 35 గురించి మొత్తం రీసెర్చ్ చేశారు. చేసి దెన్ దాంట్లో అన్నీ ఉన్నాయి. సో అప్పుడు ఆర్టికల్ 370 గురించి అది నీకు చెప్పడానికి ముందర అన్నీ అయిపోయినాయి, అన్ని కంప్లీట్ అయిపోయాయి అప్పటికి. ఆర్టికల్ 370 ఏంటి, 35 ఏంటి, అక్కడ పౌరసత్వం గురించి ఏంటి, అంటే డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుందండి. సురేష్ కొచ్చేట్ల గారిని నాకు ఫస్ట్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో చేరినప్పటి నుంచి నాకు ఆయన ఒక రకంగా అడ్వర్టైజింగ్లో ఒక గురువు అనుకోవచ్చు. అండ్ లైఫ్ లీడ్ చేయడంలో కూడా ఆయన లైఫ్ గైడెన్స్ చాలా బాగుంటాయి. ఆయనకి కాంటాక్ట్ చేశారు, సార్ ఇలాగా ఏమన్నా ఉన్నారా అని. ఇమ్మీడియట్గా ఆయన ఒక 10 పేర్లు పంపించి వీళ్ళందరికీ నేను ఆల్రెడీ ఇప్పుడు ఫోన్ చేసి చెప్తా, మీకు ఎవరికి కావాలంటే వాళ్ళకి కాంటాక్ట్ చేయండి. సార్ వీళ్ళందరూ ఎవరు అని అడిగితే రాకా సుధాకర్ గారు పలానా ఆయనకి కాంటాక్ట్లోకి వెళ్ళాను. అప్పుడు రాకా సుధాకర్ ఆయనకి రాకా సుధాకర్ రావు గారు ఆయనకి ఫోన్ చేసి సురేష్ గారు చెప్పారు. ఆయన ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి, ఆయన పుస్తకాలు తీసుకొచ్చారండి, ఆయన పుస్తకాలు తీసుకొచ్చి ఈ బుక్స్ చదవండి సార్, ఇది కాశ్మీరు, ఇది పరిస్థితి అని పుస్తకాలు తీసుకొచ్చారు ఆయన. ఆ తర్వాత మేము మాట్లాడుకుంటుంటే కాశ్మీరీ పండిట్ అంటున్నాం కదా, పండిట్స్ గురించి మాకు ఏమన్నా తెలియాలి సార్, ఇక్కడ ఉన్నారు సార్, సార్ ఏమన్నా మాకు అరేంజ్ చేయగలుగుతారా, మొత్తం అందరినీ ఒక చోట కూర్చోబెట్టి ఆయన అక్కడికి వచ్చి మమ్మల్ని ఇద్దరిని తీసుకెళ్ళి వాళ్ళ ముందు కూర్చోబెట్టాడు. సో అలాగా అంటే ఈ సినిమాకి కథ ఉందండి, సోల్ ఉందండి,
ఈ మీటింగ్స్ ఈ రీసెర్చ్ వలన డెప్త్ వచ్చింది. మేము ఎక్కడ తప్పు చేయకుండా నిలబెట్టింది, మాటల్లో కానీ ఎక్కడ ఎమోషన్స్లో కానీ తప్పు చేయకుండా నిలబెట్టింది. వాళ్ళు కాశ్మీరీ పండిట్లు మాట్లాడుతుంటే ఆ 6 అవర్స్ 8 అవర్స్, రే మన దేశంలో మనవాళ్ళు కాందిశీకుల్లాగా బంజారాల్లాగా తిరుగుతున్నారు. వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు, కాశ్మీర్కి వెళ్ళాలని ఉంటుంది కానీ వెళ్ళలేరు. ఆల్మోస్ట్ ఏడుపు వచ్చేస్తుంది. వాళ్ళు మాట్లాడుతుంటే, వాళ్ళ పెయిన్ చెప్తుంటే, జరిగిన విషయాలు చెప్తుంటే అసలు డెప్త్ అంటే మీ దాంట్లో చాలా మాటలు అలాంటి దాంట్లో నుంచి వచ్చినాయి. ఇప్పుడు అంటే నీకు ఓవరాల్గా సినిమాలో ఏ పార్ట్లో కిక్కిక్కో వచ్చింది, ఈ సీన్ భలే చేసాం మనం అన్న షూట్ టైంలో? అండ్ మిమ్మల్ని పొగడాలనుకుంటున్నారా, ఆయన కనిపించింది చెప్పాలి, మీకు ఏం కావాలో చెప్పాలి. నాకు ఓవరాల్ ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ మినిట్ ఆఫ్ అర్జున్ పండిత్ క్యారెక్టర్. యూనిఫామ్ వేస్తే క్యారెక్టర్లో గెలిపేవాడు అంటే నాకు తెలీదు, అసిస్టెంట్ డైరెక్టర్ మీరు కాస్ట్యూమ్ ఏమని చెప్పాలి. నాకు ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ బిట్. నాకు ఎక్కడ అంటే కిక్ ఎక్కడ వచ్చిందంటే, ఆబ్వియస్లీ ఐ థింక్ కోర్ట్ మార్షల్, కోర్ట్ మార్షల్ అది ఐ థింక్ భలే లేచింది ఆ సీన్. ఆ రోజు నాకు గుర్తు మీరు ఇద్దరు వచ్చారు కూర్చున్నారు. అది తర్వాత నువ్వు బాగా నాకు అంటే దూరం నుంచి చూస్తుంటే నేను జయపాల్తో కూడా నన్ను చూడు ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు, నేషనల్ ఫ్లాగ్ పట్టుకుని యూనిఫామ్ అందరూ కూడా టీమ్ మొత్తం కంప్లీట్ ఆర్టిస్టులు అందరూ టెక్నీషియన్స్ అందరూ కలిసి మీదే వర్క్ చేస్తారు. లేదండి అంటే అవుట్పుట్ ఇంత సాటిస్ఫాక్టరీగా ఉంది. ఏ మనం అంటే మన ముగ్గురు మాట్లాడేసుకోవడం కాదు, కానీ మన ముగ్గురు అంటే మీరు కదలేస్తారు, ఈయన ఇది నేను గాజీ బాబా ఏదో యాక్ట్ చేస్తాం. బట్ అంటే ఒకళ్ళ వల్ల జరిగే సినిమా కాదు, ఒకళ్ళ వల్ల జరిగే సినిమా కాదు. ఇప్పుడు ఆ కార్తీక్ రాజ్ ఏంటి, నూక్ రాజ్ ఏంటి, వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, వాళ్ళకు లైఫ్ ఉంది. అది శశ లవ్ స్టోరీ ఉంది. అది అంటే బేసిక్గా ఆయన ఫోర్టే కదా, ఆయన రాసి పెడతాడు. ఎలా అంటే దీనికి దానికే క్రాస్ జానర్ అనే ఒక ఫీలింగ్, మీరు 10 సార్లు చెప్తున్నారు కదా ఈ కథకి దాంతో కలపాలని, ఇది ఒక పెద్ద సబ్జెక్టు, దీనికి దాంతో కలపాలని మీకు ఎలా? ఒకటి కొంత రిలాక్సేషన్ ఉండాలి అన్న ఫీలింగ్లో ఉంది, కానీ ఎత్తుకున్న ఎలిమెంట్ మాత్రం ఇన్స్పైర్డ్ బై రియల్ ఎలిమెంట్. ఓకే, ఇంకా ఒక ఒక చిన్న ఇది హింట్ లాగా చెప్తాను. కాఠ్మండు ఫ్లైట్ హైజాక్కి సంబంధించిన లింక్లో ఈ ఫ్రెండ్షిప్, ఈ లవ్ స్టోరీ కూడా ఇంక్లూడ్ అయి ఉంది. ఓకే ఓకే ఓకే, జరిగింది. దాని కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకుని మనం చేసాము, సో అది కూడా ఒరిజినల్ థింగ్ ఇది చేశాను. సడన్ గా ఎయిర్టెల్ గల్ దీంట్లో గల వచ్చింది. మహేష్ కి థ్యాంక్స్ చెప్పాలి, తను శశాకి ట్రైన్ అప్ చేశాడు. సో ఎయిర్టెల్ గల్ ఇట్లా కొంచెం క్లాసెస్ వస్తుంది ఇది అని అంటే అవునా అని చెప్పి ఇమీడియట్ గా నాకు టక్ 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 వచ్చేసి అప్పుడు సబ్జెక్ట్ చెప్తానని చెప్పి అమ్మాయిని తీసుకున్నాను. సో నిత్య ఆల్రెడీ చేసింది, సో ఇంకొక హీరోయిన్ గా ఒక అమ్మాయి కావాలి. నాకు ఏంటి అని అంటే, ఇప్పుడు బయట వాళ్ళకి తీసుకున్నా పెద్దవాళ్ళకి తీసుకున్నా మనీ ఫ్యాక్టర్ ఇవన్నీ ఉంటాయి, సో నేను తెలుసున్న సర్కిల్లోనే ఎక్కువ ఇది చేసి బయటకు వెళ్ళాను. సో నిత్య నోకరాజు ఎలాగా ఇది ఉంది, సో నోకరాజు క్యారెక్టర్ నాకు వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే కేరింత వర్కౌట్ అయింది. సో అది కార్తీక్ మాత్రం ఫ్రెష్ గా ఎంటర్ అయ్యాడు, దానికి యాక్టర్ లవర్ బాయ్ క్యారెక్టర్ కి హీస్ యాక్టర్. సో జనరల్ గా నాకు ఈ సినిమాలో సాంగ్స్ లేవు, బట్ ఐ థింక్ సాంగ్స్ లేవు సినిమాకి, లవ్ స్టోరీలో వస్తాయి సాంగ్స్ వస్తాయి. ఒక మంచి ఒక క్యారెక్టర్ లాంటిది ఇంకోటి ఎనర్జీ మ్యూజిక్. సో ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సినిమాకి, ఎందుకంటే ఇలాంటి ఒక జానర్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మ్యూజిక్ గురించి, మ్యూజిక్ శ్రీచరణ్ పాటల్ల అంటే కిస్ చేస్తున్నప్పుడు శేష్ అక్కడ వైజాగ్లో ప్లే చేస్తున్నాడు, రవికాంత్ ఫ్రెండ్, సో అలాగే దొరికాడు. ఇనిషియల్ నేను భయపడ్డాను, కానీ తర్వాత తనకి హోల్డ్ కమాండ్ ఎంత ఉంది, మ్యూజిక్ మీద ఎంత గ్రిప్ ఉంది అన్న తర్వాత అర్థమైంది. అండ్ క్షణం ఇవి చేశాడు కదా, ఇలాంటి దానికి ఇలాంటి సినిమాకి అలాగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే పర్సన్ కావాలి, ఆ టాలెంట్ శ్రీజులో ఉంది, యాప్ట్ దీనికి.
మన సినిమా చేసే టైంకి గూఢచారి క్షణము ఆపరేషన్ గర్డ్వేగా ఎవరు ఎవరు అంటే తను మారిపోయింది. అంటే తను ఇదివరకు నేను కపుల్ ఆఫ్ ఇయర్స్ క్రితం చూసిన దానికి ఇప్పటికి మెచ్యూరిటీ సంబంధం లేదు. ఒక రేంజ్ ఇది వచ్చింది. ఇంత పెద్ద సినిమా తీయాలనుకున్నప్పుడు డబ్బు కావాలి. మీరు కొత్త బిజినెస్ మాడ్యూల్ అన్నారు. ఆ మాడ్యూల్లోకి ఇంతమంది ప్రొడ్యూసర్లను ఒక తాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళతో ఈ సినిమా చేయాలని కోరిక పుట్టించి ఈ సినిమా కోసం ఎంతైనా పర్లేదు అని ఇది దానికి తీసుకురావడానికి ఎలా చేశారు ఆ పని అంతా? బేసిక్ థాట్ ఏంటంటే ఇప్పుడు పిక్నిక్ వెళ్తున్నాం అనుకోండి, మీ కారు ఉంటుంది, మీ కారు తీసుకొస్తారు, ఇంకోళ్ళు ఎవరో ఉంటారు. ఇది చిన్నప్పుడు మా పక్కింటంటే ఏమో ఒక కర్రీ చేసేది, ఇంకోళ్ళు ఇంకోటి చేసేవారు, ఒకళ్ళ కారు ఉంటే ఆ కారులో వెళ్ళేవాళ్ళం. సో ఇలాగ అందరం కలిసి ఒక వర్క్కి అందరి ఇది పెట్టి డూ ఇట్ అన్నది చిన్నప్పటి నుంచి చూసిన థింగ్. సో అలాగే ఒక సినిమా తీయాలి అని అంటే ఆర్టిస్ట్ కావాలి, టెక్నీషియన్స్ కావాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి, కొంత ఇన్వెస్టర్స్ కావాలి. ఇది ఇలాగా చేస్తే బాగుంటుంది అని అప్పుడు మీతో డిస్కస్ చేశాను. అది కొన్ని ప్రాపర్గా నిన్ను నమ్ము అన్నారు. సో దీంట్లోనే ఆశిష్ రెడ్డి కానీ, జాగల్ సతీష్ కానీ, పద్మనాభరెడ్డి గారు కానీ, దామోదర్ యాదవ్ వైజాగ్ తను కానీ, వీళ్ళందరూ కూడా ఈ అంటే ఈ మోడల్కి ఇలాగ అందరూ కలిసి చేద్దాం అన్న దానికి కన్విన్సారు. ఇంకోటి నాకు సినిమా షూట్ జరుగుతున్నప్పుడు మామూలుగా అనీష్ అనేటప్పటికి ఒక ఆర్టిస్ట్ అతను లుక్ అది అంత వీళ్ళిద్దరూ యారవరు అని మాట్లాడేసి అనీష్ ముందే తెలుసా మీకు అని అడిగా. అది చెప్పండి సార్, అనీష్ ఎప్పటి నుంచి మీకు? నేను అనీష్ శేఖర్ తోటి ట్రావెల్ అయ్యాను. ఆనంద్ యాక్చువల్లీ డాల్ డ్రింక్స్ హీరో అయితే ఆనంద్ లో ట్రావెల్ అయ్యాం. అప్పటి నుంచి అనీష్ నాకు బాగా తెలుసు. అండ్ అలాగే రావు రమేష్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన బిజీ షెడ్యూల్ ఇవి ఉన్నా కూడా ఏంటి అని అంటే సబ్జెక్ట్ ఇది సార్, దిస్ ఈస్ ద థింగ్ అని చెప్తే ఓకే సరే చేస్తారన్నారు. ఆయన ఒక మాట అన్నారు, ఆ మాటకి హ్యాట్స్ ఆఫ్, సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నాను మీతో. ఎందుకంటే విలేజ్లో వినాయకుడు మీ ఇద్దరం కలిసి ట్రావెల్ అయ్యాం. ఆ తర్వాత మీతో ఆయనే అన్నారు మీతో ఎప్పుడన్నా సినిమా చేయాలి. నాకు రావు రమేష్ గారు చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు, అలాంటి ఆయన నాకు చేస్తానని అంటా ఉన్నది ప్రివిలేజ్. సో ఆయన అది గుర్తుపెట్టుకుని చేశారు. సో ఆయన ఆయనకి థ్యాంక్స్. అది చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. వైఫ్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ దెబ్బలు పడతాయి ప్రొడ్యూసర్ లిస్ట్ లో వైఫ్ చెప్పరు చెప్తారు ఇంట్లో కేశవ్. ఆల్ గుడ్ విషెస్ ఇద్దరికి మేము కూడా. అంతే సార్, మీరు చెప్పుకుంటారు ఫస్ట్ టైం చేసాం, మాకెవరు చెప్పరు. అక్టోబర్ 18th మేము ముందుకు రాబోతున్నాం. సో ఒక టీమ్ వర్క్ అని చెప్పచ్చు. అందరూ కలిసి టెక్నీషియన్స్, యాక్టర్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ సినిమా చేసాం. అండ్ ఎప్పుడు మీరు డిఫరెంట్ సినిమా, కొత్త సినిమాని ఎంకరేజ్ చేస్తారు. సో ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అక్టోబర్ 18th చూసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.